చిన్నారిని గొలుసుతో కట్టేసిన తోట యజమానురాలు తోటలో బత్తాయి కాయలు కోసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. వాగ్వాదం దిగిన తల్లిదండ్రులు గద్వాల జిల్లా విఠలాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అత్యంత అమానవీయమైన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. బత్తాయి కాయలు కోసిందని ఏకంగా గొలుసులతో చేతులు కట్టేసింది యజమానురాలు. విజువల్స్ చూడడానికే షాకింగ్ గా ఉన్నాయి. పదేళ్లు కూడా నిన్నని పిల్లలను ఈ స్థాయిలో శిక్షించారు తను. అయితే తమ కుమార్తెను కట్టేసిన విషయం తెలిసి తోటకు వెళ్లారు తల్లిదండ్రులు. ఆ దృశ్యం చూసి షాక్ అయ్యారు. తోట యజమానురాలితో గొడవ పడ్డారు. కాయలు కోసినందుకు మందలించి తమతో చెప్తే బాగుండేదని, అలా కాకుండా ఇలా ఇనుప గొలుసులతో కట్టేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.